పశ్చిమ గోదావరి జిల్లా జీలకుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీ చేయటకు ఒప్పంద పద్ధతిలో ఎస్పీఓలను జిల్లా ఎస్పీ నియమించారు. నియామకాలు జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు జీతాలు లేవని రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్పీఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావును 19 న్యూస్ వివరణ కోరగా ప్రభుత్వం నుండి డిపార్ట్మెంట్ కి నిధులు రాగానే ఎస్పీఓలకు జీతాలు చెల్లింపు చేస్తామని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీఓలుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీఓలుగా పనిచేస్తున్నాము. మాకు 3 నెలలుగా ఎటువంటి జీతభత్యాలు లేవు. మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము. రోజువారీ ఖర్చులు మాకు కనీసం 2 వందలు ఏంటి, మేము ఉద్యోగానికి రాలేకపోతున్నాము. అలాగా మేము ఎన్నో కష్టాలు పెడుతున్నాం, కష్టాలు పడి ఇక్కడికి వస్తున్నాం. 4 నెలలు అయింది, ఈ రోజుకి మాకు జీతాలు పడలేదు. దీనిపై మాపై కొంచెం భయించి మా సైన్ మాకు జీతాలు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం.